are you all? Hope you are doing good, children. Okay. First class students, take out your term books and turn to page number 10. So today we are going to learn an interesting lesson that is nothing but the story game. So what is the game? Yes, story game. So suppose when it is raining, what you will do? So if there is no school and it is raining, so what you will do? You want to play outside. Can you play outside? No, we cannot play outside. Why? Because mama don't allow us to play in the rain, kada? So mummy, maname allow cheyadu kada water lo. So rain lo allow cheyadu kada mummy. So alage ikkada kontha mandi children unnaru anamata. So those are so it is a rainy day. So those people want to play the game, okay na? So vallu kuda meelane varsham padutundanta. There is no school, so what they want to play some games. But సో వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళని రెయిన్ లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపుతున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు? సో వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది అన్నమాట, చిన్నపిల్లలు కదా. సో వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది అన్నమాట. సో వాట్ దే డిడ్, సో లెట్ అస్ సీ ఇన్ టు ద బుక్. ఇట్ ఈస్ రెయినింగ్ ఈవినింగ్. అష్రీఫ్ అండ్ సీమా ఆర్ ఇండోర్స్ విత్ ద విత్ దే ఫాదర్. సో మనం ఇండోర్ గేమ్సే ఆడుకుంటాం కదా. సో విల్ ప్లే ఇండోర్ గేమ్స్, రైట్? సో వెన్ ఇట్ ఈస్ రైనింగ్ విల్ ప్లే ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ ఇస్ నథింగ్ బట్ సో ద గేమ్స్ విచ్ ప్లే ఇన్సైడ్, ఓకే, ఇన్సైడ్ ద హౌస్. సో లోపలే కూర్చుని ఏవైతే ఆడతామో గేమ్స్ని దాన్ని ఒక చోటే కూర్చుని చక్కగా గేమ్స్ ఏవైతే ఆడతామో దాన్ని ఇండోర్ గేమ్స్ అంటారన్నమాట. సో వైల్ కమింగ్ టు ద అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. సో దోస్ ఆర్ అవుట్డోర్ గేమ్స్. సో వీ కెనాట్ ప్లే క్రికెట్ ఇన్ ద హౌస్ అండ్ వీ కెనాట్ ప్లే ఫుట్బాల్ ఆర్ వాలీబాల్ ఇన్ ద హౌస్. సో అది బయటనే ఆడాలి, ప్లే గ్రౌండ్, పెద్ద ప్లే గ్రౌండ్స్ లో ఆడుకోవాలి కదా. సో దోస్ ఆర్ అవుట్డోర్ గేమ్స్. సో అండర్స్టాండ్ అబౌట్ ఇండోర్ గేమ్స్. సో ఇండోర్ గేమ్స్ ఆర్ ఇండోర్ గేమ్స్ ఏముంటాయి మనకి? చెస్ ఉంటుంది, క్యారమ్స్ ఉంటుంది, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, లూడో. సో దీస్ ఆల్ ఆర్ ఇండోర్ గేమ్స్. సో ఒక చోటే కూర్చుని ఆడుకుంటారన్నమాట. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ఇండోర్ గేమ్స్. సో ఇట్ ఈస్ రెయినింగ్ ఈవినింగ్. ఓకే, అష్రఫ్ అండ్ అసీమ్ ఆర్ ఇండోర్ విత్ దేర్ పేరెంట్స్. సో ఏం చేస్తున్నారంటే, సో ఈవినింగ్ చాలా రెయిన్ పడుతుందంట. అష్రఫ్, అసీమ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫాదర్తో ఇండోర్ గేమ్స్ ఆడారు అనమాట. అండ్ దేర్ కజిన్స్ రజియా అండ్ అలీమా ఆర్ దేర్ టూ. సో అష్రఫ్, అసీమ్ అండ్ దేర్ ఫాదర్ అండ్ కజిన్స్ ఉన్నారండి. సో కజిన్స్ అంటే ఎవరు? సో మన ఓన్ సిబ్లింగ్స్ కాకుండా, మన ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ కాకుండా, మన అంకల్స్ డాటర్ కానీ లేదా సన్స్ కానీ ఏమంటారంటే మన కజిన్స్ అంటాం కదా. సో అష్రఫ్, ఆసిమ్ కూడా కజిన్స్ ఉన్నారన్నమాట. సో దోస్ నేమ్స్ ఆర్ రజియా అండ్ అలీమా. ఓకే, సో వీళ్ళు నలుగురు వాళ్ళ ఫాదర్తో ఇండోర్ గేమ్స్ ఆడారంట. ఓకే, ఫాదర్ సేస్ లెట్స్ ప్లే ద స్టోరీ గేమ్. సో ఇప్పుడు నేను ఒక గేమ్ చెప్తాను, ఆ గేమ్ చక్కగా ఆడదాము. సో ఆ గేమ్ నేమ్ ఏంటి అంటే స్టోరీ గేమ్. సో స్టోరీ గేమ్ అనేది ఆడదాము. సో లెటర్స్ ప్లే ద గేమ్ అని చెప్పేసి ఫాదర్ చక్కగా మంచిలో కూర్చుని చుట్టూరు వాళ్ళ చిల్డ్రన్స్ని కూర్చోబెట్టుకున్నారంట. సో ఓకే, ఆ గేమ్ వినగానే అక్కడ ఉన్న చిల్డ్రన్ అంతా అన్నారంట, ఓకే చాలా ఫన్ ఉంటుందేమో ఈ గేమ్. సో లెటర్ స్టార్ట్ ఐడి అని చెప్పేసి పిల్లలు అన్నారంట. ఐ విల్ స్టార్ట్ ఏ స్టోరీ అండ్ ఈచ్ ఆఫ్ యూ విల్ యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టు ఏ. ఓకే, సో ఏమంటున్నారంట ఫాదర్ ఏమంటున్నారంటే, సో ఇక్కడ ఒక గేమ్ ఆడదాము, ఆ గేమ్లో ఏంటి అంటే నేను ఒక స్టోరీ చెప్తాను. సో ఆ స్టోరీకి మీరు సెంటెన్స్ అంటే మీరే నెరేట్ చేసుకోవాలి. సో నేను ఒక హింట్ ఇస్తాను. సో ఆ హింట్ ద్వారా మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇమాజిన్ చేసుకుని నాకు కొన్ని సెంటెన్స్లో చెప్పండి అని చెప్పేసి ఫాదర్ అంటున్నారండి. సో ద చిల్డ్రన్ వర్ వెరీ ఎగ్జైటెడ్. సో అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి, ఓకే ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంది డాడీ, సో లెట్ అస్ స్టార్ట్. సో చాలా ఫన్ ఉంటుంది ఈ గేమ్ ఆడితేని, సో లెట్ అస్ స్టార్ట్ అని చెప్పేసి పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారన్నమాట. సో వాట్ ద ఫాదర్ డిడ్ సీ? ఫాదర్, సో లుక్ ఎట్ యువర్ బుక్స్. ఫాదర్,
A sparrow family lives in a banyan tree near a river. One day, some pigeons, owls, and parrots came to the tree. They asked Mr. Sparrow, "May we make our houses in these trees?" "Yes, of course," says Mr. Sparrow. So the birds look around in the tree to choose a place for their house. So ఇక్కడ ఒక ఫాదర్ ఏంటి ఒక స్టోరీ నరేట్ చేశారు. సో ఒక జస్ట్ ఒక హింట్ ఇచ్చారు. సో ఆ హింట్స్ ద్వారా మన పిల్లలు ఏం చేయాలి, ఒక సెంటెన్స్ అనేది వాళ్ళు ఇమాజిన్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అని చెప్పేసి పిల్లల్ని చెప్పమన్నారు అనమాట. ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగారు అనమాట. సో ఫాదర్ ఏం చెప్పారు అంటే, ఒక స్పారో ఫ్యామిలీ ఉందన్నమాట. సో స్పారో తెలుసు కదా, చాలా చిన్న బర్డ్స్. సో ఒక స్పారో ఫ్యామిలీ ఒక పెద్ద బనియన్ ట్రీ. సో ట్రీ అంటే ఏంటి, బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ కదా, చాలా బిగ్ గా ఉంటాయి కదా ట్రీస్ అంటే. సో ఆ బిగ్ ట్రీ మీద ఒక స్పారో ఫ్యామిలీ ఉందంట. ఓకే, సో అది ఆ బిగ్ ట్రీ ఎక్కడ ఉందంటే ఒక రివర్ సైడ్ ఉందన్నమాట. ఓకే, సో వన్ డే సమ్ పీజియన్స్, సో ఆ పెద్ద ట్రీ దగ్గరికి ఒక స్పారో ఫ్యామిలీ దగ్గరికి కొన్ని పీజియన్స్. డూ యూ నో అబౌట్ పీజియన్స్? సో పీజియన్స్ హ్యావ్ యూ సీన్ ఎనీ టైమ్ పీజియన్స్? పీజియన్స్ చూసారా? సో పీజియన్స్, అవుల్స్ అండ్ ప్యారెట్స్. సో పీజియన్స్ అంటే ఏంటి, పవర్ ఆయిల్ కదా. సో అవుల్స్ అంటే గుడ్లు గోబ అంటాం కదా. సో అవి నైట్ టైమ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్యారెట్స్. సో డూ యూ లైక్ ప్యారెట్స్? సో ప్యారెట్ ఈస్ ఇన్ విచ్ కలర్? Yes, it is in green color. So parrots ante chaala mandi ishtapadtu untaru kada. So some pigeons, owls and parrots come to the tree. So a big tree chusi oka sparrow family daggariki vachayanta. Evaru vacharu? Pigeons, owls and next parrots vachayanta. They asked Mr. Sparrow, "May we make our house in this tree?" So sparrow ne em adigayanta, కొన్ని బర్డ్స్ వచ్చి అడిగాయంట స్పారోని. సో స్పారో స్పారో ప్లీజ్ యూ కెన్ బి మేక్ ద హౌస్. సో మేము ఇక్కడ మేము హౌసెస్ కట్టుకోవచ్చాం, మీకు పెద్ద ట్రీ ఉంది కదా. సో ప్లీజ్ అలౌ అస్ టు మేక్ ఎ హౌస్. సో ప్లీజ్ మేము ఇక్కడ హౌస్ కట్టుకుంటాం, మమ్మల్ని అలౌ చేస్తారా అని చెప్పేసి మిస్టర్ స్పారోని ఎవరు అడుగుతున్నారు, ఈ బర్డ్స్, ఇవి ఏ బర్డ్స్? పీజియన్, ఆవుల్ అండ్ ప్యారెట్స్ వచ్చేసి మిస్టర్ స్పారోని అడుగుతున్నాయంట. సో వాట్ డిడ్ స్పారో రిప్లై? సో స్పారో ఏం చేసింది? ఎస్, ఆఫ్ కోర్స్. సో ఓకే, మీరు ఆఫ్ కోర్స్ యూ కెన్ మేక్, సో మీరు తయారు చేసుకోవచ్చు హౌసెస్, మీరు ఉండడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. సో మీరు హౌసెస్ అయితే కట్టుకోండి అని చెప్పేసి స్పారో అలౌ చేస్తాయంట ఈ బర్డ్స్. సో ఆ బర్డ్స్ ఏం చేశాయంట, సో ఆ బర్డ్స్ ఏం చేశాయి, ఆ బిగ్ ట్రీ ఏదైతే ఉందో అది చక్కగా చూసుకున్నాయంట. సో ఎక్కడ నేను హౌసెస్ కట్టుకోవాలి, సో ప్యారెట్ ఎక్కడ హౌస్ కట్టుకోవాలని, ఎక్కడ బిల్డ్ చేసుకోవాలని ఆలోచిస్తుందంట. అలాగే పీజియన్స్ అండ్ నెక్స్ట్ అవుల్. సో ఆ బిగ్ ట్రీ ఏదైతే ఉందో ఆ బిగ్ ట్రీని చూస్తుందంట. సో ఎక్కడ ప్లేసెస్ బాగుంటాయో, ఆ బిగ్ ట్రీలో ఎక్కడ బిల్డ్ చేసుకుంటే బాగుంటాయో అని చెప్పేసి ఆ బర్డ్స్ చక్కగా ట్రీని చక్కగా చూసుకున్నాయంట. ఓకే, సో ఇది ఒక హింట్ ఇచ్చారనమాట ఫాదర్. ఓకే, సో పిల్లలు ఏం చేశారు, సో ఇమీడియట్లీ అష్రఫ్. సో అష్రఫ్ ఏం చేశారు అంటే, తనకు ఒక థాట్ వచ్చిందంట. సో ఈ హింట్స్ తోటి ఒక సెంటెన్స్ ఫామ్ చేశారు. సో అక్కడ జరిగిందంతా వాళ్ళ ఫాదర్ చెప్పిందంతా విని ఏం చేశారు, సో తనకు కూడా ఒక థాట్ వచ్చి, ఓహో ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసి అష్రఫ్ తన ఇమాజినేషన్లో చెప్పాడు అనమాట. సో ఏమన్నాడంటే, Miss Pigeon chooses a branch and says, "This is nice. I'm making my house on this branch." So Ashraf emannadu, so Mr. Pigeon oka branch select chesukuni. So trees kante branches untayi kada, so ila branches untayi kada, number of branches anedi tree untayi kada. సో అదొక బిగ్ బనియన్ ట్రీ అనమాట. సో బిగ్ బనియన్ ట్రీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఆ బ్రాంచెస్ అన్నింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంది మిస్ పిజియన్ అనేది. ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంది, తను ఇలా అంటుంది, "దిస్ ఈజ్ వెరీ నైస్, ఐఎమ్ మేకింగ్ మై హౌస్ ఆన్ దిస్ బ్రాంచ్." సో పిజియన్ ఇలా అంటుంది ఫాదర్, సో నేను ఇక్కడ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఈ బ్రాంచ్ చాలా నచ్చింది, దిస్ ఈజ్ వెరీ nice to me, so I'll make this house అని చెప్పేసి అష్రఫ్ ఒక
టెన్స్ ఫామ్ చేసి చెప్పాలన్నమాట. సో ఇమిడియట్లీ నెక్స్ట్ అశ్విన్. సో బర్డ్స్ ఎక్కడ నెక్స్ట్ సో బర్డ్స్ ఎక్కడ బిల్డ్ చేసుకుంటే జనరల్ గా హౌసెస్ ఎస్ ఇట్ మేక్స్ హౌసెస్ ఆన్ ట్రీస్ ట్రీస్ లోనే ఒక నెస్ట్ కట్టుకుంటుంది కదా ఒక నెస్ట్ కట్టుకుని దాంట్లో ఉంటాయి కదా బర్డ్స్ అన్ని సో అలాగే ఒక పీజీ అని ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని ఆ బ్రాంచ్ లో ఆ బ్రాంచ్ చూసి చాలా ఆనందపడుతుందంట దిస్ ఇస్ వెరీ నైస్ సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద హౌస్ హియర్ అని చెప్పేసి ఆనందపడుతుంది అని చెప్పేసి అశ్విన్ ఒపీనియన్ చెప్పారనమాట అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ అశ్విన్ సో అశ్విన్ కూడా ఆసిమ్ కూడా చక్కగా ఒక సెంటెన్స్ ఇమాజిన్ చేసుకుందాం సో ఆ ఇమాజిన్ చేసిన సెంటెన్స్ చూద్దాం మిస్సెస్ ఆల్ చూసెస్ హర్ ప్లేస్ అండ్ సేస్ ఓ దిస్ ఈస్ ఎ లవ్లీ ప్లేస్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ మై హౌస్ ఇన్ దిస్ హోల్ ఇయర్ సో హౌ సో పీజియన్స్ వచ్చేసి బ్రాంచ్ బ్రాంచ్ మీద కట్టుకుంటాయి కదా అండ్ నెక్స్ట్ అవుల్స్ వచ్చేసి హోల్స్ తయారు చేసుకుంటాయి అన్నమాట సో ఆ హోల్స్ లో అవుల్స్ అనేవి స్టే చేస్తాయంట సో అసిమ్ అసిమ్ ఇమాజినేషన్ లో ఇలా ఉందండి సో మిస్సెస్ అవుల్ చూసెస్ ఏ ప్లేస్ అండ్ సేస్ సో ఓ దిస్ ఈస్ ఎ లవ్లీ ప్లేస్ ఐఎమ్ మేకింగ్ మై హౌస్ ఇన్ దిస్ హోల్ ఇయర్ సో ఏమంటుంది అసిమ్ అసిమ్ ఇమాజినేషన్ ఎలా ఉంది సో ఒక అవుల్ ఏదైతే ఉందో ఆ అవుల్ ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్ ని చూసి ఆనందపడిపోతుందంట ఆ అవుల్ ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ చేసుకుని ఆ హోల్ లో ఉంటాను సో దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ దిస్ ఈస్ ద లవ్లీ ప్లేస్ అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతుంది అవుల్ అని చెప్పేసి అసిమ్ ఇమాజినేషన్ లో చెప్పింది అనమాట అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ రజియా సో రజియా ఇమాజినేషన్ ఎలా ఉందో చూద్దాం మిస్సెస్ ప్యారెట్ సేస్ ఐ థింక్ ద బ్రాంచ్ అబౌవ్ ద స్పారోస్ హోమ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ మీ సో పీజీఎన్ అండ్ అవులే కాదు ప్యారెట్ కూడా సెలెక్ట్ చేసుకుందంట ఒక ప్లేస్ సో ఆ ప్లేస్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుందంటే స్పారో కి పైన పైన కట్టుకుంటే చాలా బాగుంటుంది సో దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ మీ అని చెప్పేసి అంటుంది ప్యారెట్ అని చెప్పేసి రజియా అంటుంది అనమాట సో ఇమీడియట్లీ నెక్స్ట్ అలీమా సో అలీమా ఒపీనియన్ ఇస్ వెరీ గుడ్ సో షీ ఫార్మ్ వెరీ గుడ్ సెంటెన్సెస్ ఓకేనా తన ఇమాజినేషన్ చాలా బాగుందంట సో ఏం చెప్తుంది అలీమా అనేది చూద్దాం దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ సో పెద్ద బనియన్ ట్రీ దగ్గర చాలా ఫుడ్ ఉందంట ఓకే సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ ద ట్రీస్ నియర్ బై హ్యావ్ జ్యూసీ బెర్రీస్ ఫర్ ఆల్ ద బర్డ్స్ సో ఆ ట్రీస్ దగ్గర ఒక బెర్రీ జ్యూసీ బెర్రీస్ ట్రీస్ ఉన్నాయి సో అక్కడ బాగా ఫుడ్ దొరుకుతుంది సో సో దట్ ఎవ్రీ బర్డ్ క్యాన్ ఈట్ అని చెప్పేసి అలీమా అంటుందంట మిస్సెస్ అవుల్ ఫైండ్స్ ఎ లాట్ ఆఫ్ టైనీ యానిమల్స్ ఆన్ ద గ్రౌండ్ సో ఈ బర్డ్స్ కే కాదు అండ్ నెక్స్ట్ అవుల్ కూడా చాలా యానిమల్స్ కింద గ్రౌండ్ దగ్గర చాలా టైనీ యానిమల్స్ ఉన్నాయి సో టైనీ యానిమల్స్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ యానిమల్స్ సో విచ్ క్యాన్ అవుల్ ఈట్ సో అవుల్ ఏం చేస్తుంది అదర్ యానిమల్స్ ని తింటుంది అనమాట సో లీవ్స్ వాటి కన్నా అది ఏం తింటుంది అంటే యానిమల్స్ ని తింటుంది అనమాట సో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తింటుందంట సో అవుల్ కూడా ఇక్కడ మంచిగా ఫుడ్ దొరుకుతుంది సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అలీమా అంటుందంట సో ద స్పారో ఫ్యామిలీ హెల్ప్స్ దే న్యూ ఫ్రెండ్స్ ద బర్డ్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దే న్యూ హౌసెస్ సో అక్కడ బర్డ్స్ అన్ని చక్కగా హౌసెస్ చక్కగా తయారు చేసుకున్నాయి సో మిస్టర్ స్పారో అనే వాళ్ళు చాలా మంచోళ్ళు సో వాళ్ళ న్యూ ఫ్రెండ్స్ని చక్కగా ఇన్వైట్ చేసి హౌసెస్ కట్టుకోమని చెప్పారు సో అక్కడ ఏంటి అంటే హౌసెస్ కట్టుకోవడమే కాదు అక్కడ లాట్ ఆఫ్ ఫుడ్ అనేది బర్డ్స్కి దొరుకుతుంది అని చెప్పేసి అలీమా చాలా చక్కగా తన ఒపీనియన్ని షేర్ చేసిందండి సో ఫాదర్ సో ఇలా ఒపీనియన్స్ అన్ని చెప్పారనమాట నెక్స్ట్ ఫాదర్ ఏమంటున్నారు సో ఆ స్టోరీ అంతా అయిపోయింది అనమాట సో ఫాదర్ ఏమన్నారంటే దిస్ ఈజ్ ఎ లవ్లీ స్టోరీ నౌ హూ స్టోరీ ఈస్ ద బెస్ట్ ద చిల్డ్రన్ థింక్ ఫర్ ఎ వైల్ ఓకే సో ఫాదర్ అన్నారంటే చాలా మంచిగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిగా స్టోరీ నరేట్ చేశారు సో నేను ఏదైతే హింట్ ఇచ్చానో ఆ హింట్ ద్వారా మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ఒపీనియన్స్ చెప్పారు చక్కగా ఇమాజిన్ చేసుకుని సో నాకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఫాదర్ అంటారు సో ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కదా మీ అందరిలో ఎవరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరి ఒపీనియన్ చాలా బాగుంది అని చెప్పేసి ఫాదర్ అడుగుతారంట ఓకే సో చిల్డ్రన్
స్టార్టెడ్ థింకింగ్ సో అక్కడ పిల్లలు ఆలోచిస్తున్నారండి ఎవరు బాగా చెప్పారు ఎవరు బాగా చెప్పారు సో మనం కూడా అంతే కదా ఇఫ్ సమ్వన్ గేవ్ ఎనీ టాపిక్ టు అస్ సో ఆల్ విల్ డిస్కస్ కదా సో అందులో ఒక్కదే చాలా బాగుంటుంది కదా సో అలాగే సమ్ టీచర్ అడిగారు అనుకోండి సో మీలో ఎవరు బాగా చెప్పారో చెప్పండి అంటే ఒక్కరినే డిసైడ్ చేస్తారు కదా సో అలాగే అక్కడ పిల్లలు చక్కగా డిసైడ్ చేసుకుంటున్నారండి ద అసీమ్ సేస్ ఐ థింక్ అలిమా స్టోరీ ఈస్ ద బెస్ట్ ఆల్ ద కజిన్స్ అగ్రీ విత్ ద విత్ హిమ్ సో అసీమ్ అసీమ్ చెప్పాడంటే అలిమా స్టోరీ చాలా బాగుంది చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సో చాలా చక్కగా చెప్పింది ఫుడ్ గురించి చెప్పింది అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పింది సో మిస్టర్ స్పారో ఏం చేశారు అక్కడ చక్కగా మంచిగా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసి హౌసెస్ కట్టుకోమని ఆ ట్రీలో ప్లేస్ ఇచ్చారు సో అలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా సో అలిమా స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అసీమ్ అంటాడంట అండ్ నెక్స్ట్ అందరు కజిన్స్ కూడా అక్కడ ఉన్న చిల్డ్రన్ అందరూ కూడా అసీమ్కి అగ్రి అయ్యి ఎస్ అలిమా టోల్డ్ వెరీ నైస్లీ స్టోరీ సో వీ విల్ ఆల్సో అగ్రీ విత్ యూ అసీమ్ సో అలిమా చాలా చక్కగా చెప్పింది అని చెప్పేసి స్టోరీ చెప్తారన్నమాట సో దిస్ ఈస్ ద స్టోరీ చిల్డ్రన్ సో ఇక్కడ పిల్లలు ఒక ఫాదర్ ఏదైతే ఫాదర్ ఒక హింట్ ఇస్తే పిల్లలు చక్కగా స్టోరీని నరేట్ చేశారు కదా సో లైక్ దట్ యూ ఆల్సో టెల్ యువర్ ఫాదర్ టు గివ్ సమ్ హింట్స్ అండ్ జస్ట్ నెరేట్ యువర్ స్టోరీ సో ఇది ఏంటి అంటే ఈ నెరేషన్ అనేది ఏమవుతుందంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మంచిగా పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే చూడండి.